సరేనా. ఇంకేంటంటే వీడు ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేస్తాడు, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఈ నెంబర్స్ మీద మాత్రం మీరే కాన్సన్ట్రేట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే థంబ్నైల్ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నాం. దీనికి హెల్ప్ చేసిన అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నేనైతే చాలా హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకొచ్చి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఛానల్లో కంటెంట్ చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు ఎందుకో కుదరలేదు సమ్ రీజన్స్ వల్ల. సో ఫైనల్గా ఇప్పుడు అయితే చేస్తున్నాను. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే, చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, ఈజీయే కదా అలా జస్ట్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, చాలా ఈజీగా అయిపోద్దేమో అనుకున్నాం. ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడు అర్థమైంది ఏది అంత ఈజీ అయితే కాదు, చాలా అంటే చాలా కష్టం. బట్ ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన పని చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో నచ్చిన పని ఎక్కడైనా చేయట్లేదు కదా, జాబ్ అవని, ఫ్యామిలీలో అవని, బయట పనిలో అవని, ఏదైనా సరే మనకు నచ్చింది చేసినప్పుడు మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. సో దానికోసం నాకైతే చాలా ప్యాషన్ ఇలాంటి వీడియోస్ ఎడిటింగ్ కానీ ఎక్సెట్రా, అంటే మనం కెరియర్లో లైక్ పర్సనల్ లైఫ్లో ఎంతైనా చేసుకోవాలి, ప్రొఫెషనల్ లైఫ్ అవని ఏదైనా సరే అది మన ఇష్టం. బట్ ప్యాషన్ ఏంటి, లైక్ ఇంకేమేమి టాలెంట్ కానీ స్కిల్స్ కానీ ఏం చేయాలనుకుంటున్నారనేది మ్యాటర్స్లో. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నాకు ఇది చాలా ఇష్టం. సో అందుకు నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఛానల్ విషయానికి వస్తే ఏముంది, స్టార్టింగ్ అందరూ అప్లోడ్ చేస్తున్నారు కదా, చాలా ఈజీయే కదా అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో, ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు దాని ఒక ఎడిటింగ్ కానీ, థంబ్నైల్స్ కానీ, మ్యూజిక్ కానీ, డబ్బింగ్ కానీ ఇవి ఎలా చేయాలో స్టార్టింగ్ నాకు తెలిసేది కాదు. బట్ ఒకసారి ట్రై చేసా, ఏదో ర్యాండమ్గా చేసేసాం. బట్ చాలామంది కొంతమంది క్లియర్గా చెప్పారు, అంటే ఇది ఇలా బాగాలేదు అలా బాగాలేదు. అండ్ అలా చెప్పిన వాళ్ళు కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే అలా చెప్పడం వల్ల నాకు నెక్స్ట్ మిస్టేక్ ఏంటో తెలిసింది. సో అది రెక్టిఫై చేసుకోవడం నాకు ఐడియా వచ్చిందనమాట. బట్ కొన్నిసార్లు ఏమనిపించింది అంటే ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటున్నానేమో, అంటే ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేస్తున్నామో అనిపించింది. ఎందుకంటే థంబ్నైల్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, ఇవన్నీ మిక్స్ చేయాలి, అది మళ్ళీ నచ్చుతుందో లేదో తెలియదు, లేదా కొంతమంది ఏమనుకుంటారో తెలియదు. సో ఇలాంటి చాలా టైప్ ఆఫ్ థింకింగ్స్ వచ్చేసేవి అనమాట. ఒక పక్కన ప్రొఫెషనల్ లైఫ్, సో అక్కడ వర్క్ మనం అవి అది జరిగేటప్పుడు ఇవి మనం డిస్కస్ చేయలేం అండ్ ఇది ఓపెన్ కూడా చేయలేం. సో అది 100% వర్క్ అది కంప్లీట్ అయ్యాక ఇంటికి వచ్చాక మళ్ళీ ఇది చేసుకునే వాళ్ళం అనమాట. కానీ అది చేసినప్పుడు ఎక్కువ టైం, అంటే చాలా టైం అనమాట. ఇంక ఈవినింగ్ నైట్ 7 or 8 స్టార్ట్ చేస్తే కొన్నిసార్లు మిడ్ నైట్ 1-2 కూడా అయిపోయేది. బట్ ఏంటి అవుట్పుట్ అయితే సరిగ్గా మనకేమో అర్థం కాదు, ఇంకా వచ్చేది కాదు. స్టార్టింగ్లో అసలు ఏమీ తెలిసేది అయితే కాదు. కానీ ఎలా అయినా సరే ఇంకా మనకి అదే చెప్పాను కదా, మనకి ఇష్టం వచ్చిన పని చేసినప్పుడు ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ కోసం మనం ఏదైనా చేద్దాం అనుకుంటాం. కష్టపడి చేసేది వేరు, బట్ ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. సో ఏ పని అన్నా సరే నచ్చి చేస్తే ఒకలా చేస్తాము, ఏదో చెయ్యాలి కదా, ఏదో చేసేసాం కదా అని చేస్తే ఒకలా ఉంటుంది. ఇంకా ఎలాగో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వీడియో అంతా కష్టపడి కష్టపడి అన్నీ చేసి వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాం. వీడియో అప్లోడ్ చేస్తే అనిపిస్తుంది ఓకే దీనికోసమే కదా ఎంత కష్టపడి చేసాం. సో ఎంత కష్టపడినా సరే ఇది ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఇస్తుంది. మొత్తానికి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం, మనకు నచ్చిన పనే కదా చేస్తున్నాం, అండ్ వీడియోలో ఎలాగో కనిపిస్తున్నాం కదా, ఎంత కష్టపడింది దానికోసమే కదా. మన సక్సెస్ కానీ, సీక్రెట్స్ కానీ, అండ్ ఏమన్నా అచీవ్మెంట్స్ కానీ మీతో షేర్ చేసుకోవాలని ఇవన్నీ కష్టపడి చేశాక లాస్ట్కి మాత్రం ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే తప్పకుండా వస్తుంది. ఆ తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేశాం కదా, అప్పుడప్పుడు ఆ వీడియోస్ మళ్ళీ చూసుకున్నప్పుడు నాకు వెంటనే అనిపిస్తుంది ఇంకేమైనా ఎడిట్ చేస్తే బాగుండేదేమో, ఇంకేమైనా మంచి మ్యూజిక్ పెట్టచ్చేమో, ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చేమో, ఇలా చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అన్నమాట. సో వీడియోస్ వరకు ఓకే సాటిస్ఫైడ్, కొంచెం ఏదో చేస్తున్నాము కష్టపడి మనకు మనమే కనిపిస్తున్నాము, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ నేర్చుకుంటున్నాము అనిపిస్తుంది. కానీ ఇంకా ఏదో చేయాలి ఆ వీడియో చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేంటో ఏదో అయ్యింది, మొత్తానికి జర్నీ అయితే స్టార్ట్ చేసాం, ఒక స్టెప్ 1000 సబ్స్క్రైబర్స్ వరకు అయితే రీచ్ అయ్యాం. కానీ ఇక్కడ వరకు మీరు చూపించిన సపోర్ట్ అండ్ లవ్ చేసినందుకు చాలా అంటే చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ లవ్ చూపించండి. నేను తప్పకుండా ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్తో మీ దగ్గరికి ఎప్పుడు వస్తూనే ఉంటాను. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ కాన్సెప్ట్స్ అయితే మేము ముందుకు తప్పకుండా వస్తాను. అండ్ ఇప్పుడు వరకు చేసిన వీడియోస్లో కానీ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నా, ఇలా ఇది ఇంకొంచెం ఇంకా బాగా చేస్తే బాగుంటుంది, ఇది ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది, అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో అండ్ ఏమన్నా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే అది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ దాని గురించి ఖచ్చితంగా రీసెర్చ్ అయితే చేస్తాను. సో ఆ వీడియోస్లో కూడా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మాత్రం అనుకోకండి, నిజంగా నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఇక్కడ ఏమైందంటే లైక్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఒక తెలియని కాన్ఫిడెన్స్ కానీ ఒక బూస్ట్ వస్తుంది అనమాట. అండ్ మీరు కంటెంట్ గురించి ఏమైనా చెప్పాలనుకున్నా, ఏమన్నా మీకు తెలిసిన కొత్త విషయాలు కానీ అండ్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ అంటే ఎలా ఉంటుందంటే లైక్ ఒక క్రియేటర్స్కి కామెంట్ చేయగానే అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ కానీ ఒక బూస్ట్ కానీ ఇస్తుంది అనమాట. అందుకే అసలు మనం కామెంట్ చేయమంటారు. అండ్ లైక్ దేనికంటే మీరు లైక్ చేస్తే ఏం చేస్తుంది అంటే లైక్ యూట్యూబ్ ఏమిటి మన వీడియోస్ని ఇంకా చాలామంది రికమెండ్ చేస్తుంది అనమాట. అందుకే లైక్ మాత్రం చేయమంటారు. ఇంకా ఫైనల్లీ యూట్యూబ్ ఛానల్ గురించి వస్తే సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక క్రియేటర్కి ఒక లైక్ జనాల్లోకి వెళ్తుంది మన వీడియో అంటే కొంతమందికి నచ్చుతుంది, చాలామందిలోకి మనం రీచ్ అవుతున్నాము. అంటే ఇప్పుడు మన థంబ్నైల్ నచ్చితేనే కదా అది మనకు యూస్ఫుల్ ఉంటేనే కదా ఒక వీడియోని మనం క్లిక్ చేస్తామని చూస్తాం. సో 10 మందికి రీచ్ అవుతుంది అన్న ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయితే మనకు చాలా బిల్డ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కరెక్టే, మీరు ఛానల్ చూస్తున్నారు కానీ కొంచెం చూసుకోండి లేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేలాగా. సో సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం కూడా కంటెంట్ చేసినప్పుడు మీకు యూట్యూబ్ ముందే రికమెండేషన్ ఇస్తుంది అనమాట. సో మీరు ఆ వీడియో వెంటనే మీరు చూసుకోవచ్చు. లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసేసరికి ఒక క్రియేటర్కి మంచిగా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఇంకా మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పటికీ మనం 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడే లైక్ యూట్యూబ్ టార్గెట్స్ ప్రకారం మనం 50% మాత్రమే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఏదైతే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి, దాంతోపాటు 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. లేదు ఈ టార్గెట్ మనం కంప్లీట్ చేయకపోతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ మ్యాండేటరీ, ఆర్ షార్ట్స్లోకి వస్తే 10 మిలియన్ వ్యూస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అప్పుడైతేనే మనకి ఈ టార్గెట్స్ కంప్లీట్ అయ్యి మీరు మానిటైజేషన్కి అవైలబుల్ అనమాట. మానిటైజేషన్ ఇన్ ద సెన్స్ రెవెన్యూ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నేను ఛానల్ లైక్ 2011లోనే అంటే క్రియేట్ అయితే చేసేసాం, బట్ తర్వాత ఎలా యూస్ చేయాలి ఇవన్నీ మాకు తెలియదు. అండ్ అంత ఎక్విప్మెంట్ కూడా లేదు, మన అంత స్టడీస్లో కానీ వీటిలో కానీ అంత బిజీ అయిపోవడం వల్ల ఇది నాకు అంత అవేర్నెస్ లేదనమాట. తర్వాత 2020 ఎండింగ్లో లైక్ 2021 స్టార్టింగ్ టైంలో మళ్ళీ స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఇది వేరే ఛానల్, నా ఫస్ట్ ఛానల్ ఏమైందంటే బాగానే డెవలప్ అయింది, దగ్గర దగ్గర 8 to 10K ఫాలోవర్స్ అయితే ఉన్నారు, మంచిగా వెళ్తుంది, ఇంకా అన్ని వీడియోస్ బాగున్నాయనేసరికి నాకు అప్పుడు ఈ కాపీ రేట్స్ గురించి అంత క్లారిటీగా తెలియదు అనమాట. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం తెలుసు, నాకు తెలుసు చాలామందికి మనలో మనం ఎలా ఆడతామో తెలుసు. క్రికెట్లో ఏమైందంటే ఈ ఐపీఎల్ ఎక్సెట్రా వీటిలోనండి కొన్ని వీడియోస్ తెచ్చి పెట్టేశాను, నాకు తెలియలేదు. బాగుంది కదా, మంచిగా అందరూ చూస్తున్నారు కదా, సినిమా కానీ మంచి ఫేవరెట్ హీరోస్ కానీ క్రికెట్వి ఆటోమేటిక్గా పెట్టేశారు. తర్వాత వచ్చేసినాయి, బాగా వచ్చేసినాయి వ్యూస్, అమ్మో సూపర్ కదా అయిపోద్దిలే ఇంకెక్కడికి వెళ్ళిపోయామో అనేసరికి నాకు తెలియకుండానే కొంచెం స్ట్రైక్స్ పడ్డాయి, బట్ నేను చూసుకోలే. అలా గ్యాప్ వచ్చేసింది ఛానల్లో. సో తర్వాత ఏం సడన్గా ఓపెసరికి ఓపెన్ చేసేసరికి ఛానల్ ఓపెన్ అవ్వట్లేదు, ఛానల్ ఇస్ డిలీటెడ్, లైక్ ఇన్యాక్టివ్ అని వచ్చేస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా ఓపెన్ అవ్వట్లేదు అనమాట. అప్పుడు ఇంకా ఈ అపీల్ ఆప్షన్స్ అప్పుడు ఇంకా పెట్టలే, లైక్ 1.5-2 ఇయర్స్ బ్యాక్ జరిగింది 2021 ఎండింగ్లో అలాగా. అది ఎంత ట్రై చేసినా రావట్లేదు అనమాట. అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ పోయారు, ఛానల్ అంతా పోయింది. అసలు ఏం చేస్తామో నాకు అర్థం కావట్లేదు, ఎంత కష్టపడి చేసాము, ఇన్ని వీడియోస్ చేసాము, ఇంకా ఫైనల్ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయింది అనేసరికి మొత్తం పోయింది. ఇంకా తర్వాత చిన్న ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ రావడం ఎక్సెట్రా చాలా జరిగినాయి. మధ్యలో నాకు చిన్న గ్యాప్స్ వచ్చేసినాయి, ఇంక ఇదేమి ఇది పోయింది, ఇంక సరే మొత్తానికి ఇంక మన వల్ల కాదులే వేస్ట్ ఇంక ఆపేసి అలాగా స్టడీస్ ద్వారా MBA ఎక్సెట్రా అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఇంక జాబ్లో ప్రొఫెషనల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదంతా జరుగుతుంది కానీ ఎందుకో మళ్ళీ ఏదో అడ్డొచ్చేస్తుంది. ఏదో మనం ఏదో చేద్దాం అనుకున్నాం అది చేయలేకపోతున్నాం. ఒక ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, బట్ ఎందుకు ఏదో జరిగింది. ఇట్స్ ఓకే, జరిగింది, ఛానల్ నాకు డిస్టర్బెన్స్ ఉంది, అంత కష్టపడి చేసాము, ఎంత దాకా వచ్చాం మళ్ళీ పోయింది, ఇట్స్ ఓకే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను 0 నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు 1000 అనే నెంబర్ ఇప్పుడు వరకు బాగానే ఉంది, కానీ ఈ మధ్యలో చాలా ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. బట్ నేనైతే చాలా నేర్చుకున్నాను మీ వల్ల, అంటే ఇంకా ఏదో నేర్చుకోవచ్చు, మాకు తెలియని చాలా ఉంది అని బయట ఎన్నో జరుగుతున్నాయి అవన్నీ తెలుసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే నాకు వచ్చినవి. సో అండ్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ కానీ మన వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తారు, లేక కొంతమంది అనుకుంటున్నారు నేను కూడా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారు, లేకపోతే మనం సరిగ్గా రిసీవ్ చేసుకుంటారో లేదో, ఎవరైనా తిడతారేమో, కాకపోతే ఏమైనా కామెంట్స్ పెడతారేమో, లేకపోతే మనం ఏమైనా ఎగతాలు చేస్తారేమో అలాంటివి. ఇంకా అలా అనుకుంటే మనం ఏమీ చేయలేము అనమాట. సో ఫస్ట్లీ ఏంటంటే అవన్నీ పక్కన పెట్టండి, మనకి చేయాలనుకున్నది ఫస్ట్ చేద్దాం. సో నచ్చితే ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు, నచ్చకపోతే ఇట్స్ ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో చూసి దాన్ని రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ కేస్ స్టెప్కి ఫార్వర్డ్కి వెళ్తాం అంతే. అంత మాత్రాన అంటే లైక్ ముందే మనం చాలా ఊహించేసుకుని ఇది చేస్తే ఏమంటారు, ఇది చేస్తే ఏమనేసుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ పనే కాదు, మనం ఏ పని చేయలేమన్నమాట. ఫస్ట్ ఎవరేమనుకుంటున్నారనేది పక్కన పెట్టేద్దాం, మనకి ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ చేద్దాం అంతే. అది ఏదైనా సరే, ఈవెన్ వర్క్ అవని, జాబ్ అవని, బయట పని అవని, ఇదైనా యూట్యూబ్ అవని, ఏదైనా సరే. బట్ యూట్యూబ్ అనేది ఏంటంటే
కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఏది సక్సెస్ అయితే వెంటనే వచ్చేది అన్నమాట. ఏదో నైట్ పెట్టేసాము, పెట్టేస్తే వెంటనే నెక్స్ట్ రోజు వైరల్ అయిపోతాం, వచ్చేస్తే లక్షలు లక్షలు సంపాదించేస్తాం, ఇలాంటివి అయితే ఫస్ట్ మైండ్లోంచి అయితే తీసేయండి. అలా ఏం ఉండదు, బట్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్. సో స్లో స్లోగా వెళ్ళామా, ఫస్ట్ ఏంటో నేర్చుకుంటున్నామా, ఇంకేం చేయొచ్చు, ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు, వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఫస్ట్ యూజర్స్కి కావాల్సింది ఏంటి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని దాన్ని మనం కరెక్ట్గా అందిస్తే ఖచ్చితంగా మన ఆడియన్స్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, ఖచ్చితంగా ఆదరిస్తారు. బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. అంటే కొంతమందికి అయితే వెంటనే అయిపోవచ్చు, కొంతమందికి లక్ ఉండొచ్చు, ఒక 10 డేస్లోనే మానిటైజేషన్ అయిపోవచ్చు, కొంతమంది 2 మంత్స్ పట్టచ్చు, 3 మంత్స్ పట్టచ్చు, కొంతమందికి 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా పట్టచ్చు. బట్ ఏంటంటే జస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాము అనే దాన్ని కొంచెం మనం కేర్ఫుల్గా దానికి ఒక స్టాట్స్ పెట్టుకుని ఇలా చేస్తే బాగుంటుంది, ఒక చిన్న ప్లాన్ లాగా నెమ్మది నెమ్మదిగా. ఒకేసారి మనం అన్నీ చేసేయాలంటే ఎవరు చేయలేం కదా. సో ఒక్కొక్క స్టెప్ మనం ఫార్వర్డ్కి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది అయితే రీచ్ అవుతాం అన్నమాట. ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నాను. రీసెంట్గానే కాదు, లైక్ నాకన్నా ముందు నేను చెప్పాను కదా ఆ ఛానల్ పోయింది, తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేశానని. ఆ మధ్యలో కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ అమ్మాయిలు లైక్ చాలామంది ఛానల్స్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫస్ట్లో బాగానే వెళ్ళారు, తర్వాత ఏమైందంటే వాళ్ళు నాకు కొన్నిసార్లు చెప్పారు ఏదో చేస్తున్నాను నాకు రీచ్ అయితే రావట్లేదు, ఇంకా మొత్తానికి ఇంట్రెస్ట్ పోయింది పని నా వల్ల కావట్లేదు, చేయలేకపోతున్నానని అన్నారు. అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చెప్పాను కదా, లైక్ ఎవరేమనుకుంటారు, వాళ్ళు ఏమైనా అనేసుకుంటారా, ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారా, లేకపోతే నన్ను రిసీవ్ చేసుకోరేమో, నన్ను తీసుకోలేరేమో, ఇలా చాలా టైప్ ఆఫ్ ఆలోచనలు అయితే వచ్చేసినాయి, వస్తున్నాయి కూడా. బట్ అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో అయిపోదామనే ఓకే వస్తారు కాదనట్లే, బట్ ఇక్కడ మనం చూపించే ఎఫర్ట్స్లోనే అన్ని బేస్ అయి ఉంటుంది అన్నమాట. ఏదో వచ్చాము చేసేసాము అనేది మాత్రం ఓకే అని కాదనట్లే, చాలామందికి అన్ని కుదరడం లేదు. అంటే మనకి ఎన్ని కష్టాలు ఉంటాయి, లేడీస్కి కూడా చాలా ఉంటాయి. ప్రతి ఒళ్ళు అంటే మనం కొన్ని చూసి ఏమనుకుంటాం, వీళ్ళు ఏంట్రా ఏదో పెట్టేస్తున్నారు అంతే, అమ్మాయికి ఏముంది ఎదిగి వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు. వాళ్ళు వెనకాల పడ్డ కష్టం చాలా ఉంటుంది, ఎందుకంటే యాజ్ ఎ క్రియేటర్ నాకు తెలుసు కాబట్టి నేను చాలా చూశాను. ఇప్పుడు ఇలా చేసి పెడుతున్నాం, ఆ కనిపించే ఆ కొన్ని మినిట్స్ వీడియో మాత్రం మీకు కనిపిస్తుంది, అది ఈవెన్ మూవీ అయినా సరే వాళ్ళు అంత కష్టపడి తీస్తారు, కానీ మన పడ్డ కష్టం మనకు కనిపించదు. ఆ స్క్రీన్ మీద ఏమొచ్చిందో అదే ఈజీగా మనం చెప్పేస్తాం, ఇది ఎలా ఉందో అది ఎలా ఉందని. ఓకే మన ఒపీనియన్స్ చెప్పడం కరెక్టే కాదనట్లే, ఎందుకంటే దాన్ని బట్టే కదా అన్ని చేంజ్ అవుతాయి. ఆ ఒపీనియన్స్ లేకపోతే అది డెవలప్మెంటూ ఉండదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి కూడా తెలియదు. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదంతా కాదు, ఫస్ట్ ఆ మైండ్లో కంపారిజన్ అనేది తీసేయండి. ఎవరో ఏదో చేసేస్తున్నారు, ఓకే వాళ్ళకి వస్తే రానివ్వండి, ఇట్స్ ఓకే ఫైన్, మీకు తెలిసింది ఏంటో మీరు చేయండి అంతే. అది ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది, కొంతమందికి వీళ్ళకి ఇది నచ్చచ్చు, నా టాపిక్ మీకు నచ్చచ్చు, మీది ఇంకోళ్ళకి నచ్చచ్చు అంతే తప్ప. అండ్ కంపారిజన్స్ కానీ వాళ్ళకే వస్తాయి అని ఏమి ఉండదు. లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాదని నేను అన్నాను, బట్ లక్ని డామినేట్ చేసేది ఏంటంటే హార్డ్ వర్క్. మీరు కన్సిస్టెన్సీ కానీ హార్డ్ వర్క్ కానీ ఇవి ఉంటే ఆటోమేటిక్గా లక్ అదే వస్తుంది. కానీ ఏదో సామెత ఉంటుంది కదా, గాల్లో దీపం పెట్టేసి అది ఎలిగేయాలంటే ఎలగదన్నమాట, దేవుడు దండం పెట్టుకుంటే అవ్వదు. మనం చూపించాల్సిన ఎఫర్ట్స్ కూడా మనం చూపించాలి. ఎగ్జామ్స్ టైంలోనూ కూడా అంతే, మనం చదవకుండా ప్రిపేర్ అవ్వకుండా ఏదో రాసేసాం, గుడికి వెళ్ళి అన్నీ చేసేసాం, దండం పెట్టేసుకున్నాం, చర్చికి వెళ్ళాం ఎక్సెట్రా అంటే అవ్వదు. మనం చూపించాల్సిన ఎఫర్ట్స్ మనం చూపించాలి, మన హార్డ్ వర్క్ మనం చేయాలి, అప్పుడైతేనే మనకు రిజల్ట్ వస్తుంది అన్నమాట. కాబట్టి అందరూ హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా చేద్దాం, సరేనా? ఇంకేంటంటే వీడు ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేస్తాడు, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఈ నెంబర్స్ మీద మాత్రం మీరే కాన్సన్ట్రేట్ చేయండి, మీరు చేస్తే ఖచ్చితంగా అన్నీ మారిపోతాయి. ఏదన్నా మీ చేతిలోనే ఉంది, సో మీకు నచ్చినవి ఇవ్వడం మాత్రమే నా బాధ్యత. ఓకేనా? డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ కానీ ఏఏ కానీ చాలా వచ్చేసాయి అన్నమాట. ఇంకా ఎన్నో తెలుసుకోవాలనుంది, నేర్చుకుంటున్నాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మొత్తానికి ఎక్కడున్నా స్టార్ట్ అయితే చేశాను, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట, కానీ వ్యూస్ అయితే రావట్లేదు, అంటే ఏదో పెట్టేస్తున్నాం కానీ అది వెళ్ళట్లేదు. అప్పుడు చాలా ఇంకా ఓ రకమైన నెగిటివ్ థాట్స్ కానీ, అసలు ఇంక వద్దు చాలు రా బాబు మనకి, ఇంకా చాలు ఎవరు చూస్తారు మళ్ళీ అని అనిపిస్తుంది. కానీ ఎక్కడో మళ్ళీ ఏదో అడ్డు వస్తుంది, మనం అనుకున్నాం కదా అది అవ్వాలి. నేను ఇందులోనే కదా, ఇందులోనే అంత వర్క్ అవును ఏదైనా సరే ఇంకోటి అనుకున్నామంటే అయిపోవాలి అంతే. నాకు అది ఫ్రెండ్షిప్లో ఉండి, రిలేషన్ ఎక్సెట్రా, ఫ్రెండ్లీ, ఫ్యామ్స్, ఫ్యామిలీ మొత్తం అన్నింటిలో, ఎందుకంటే అనుకున్నాం కదా, అనుకున్నప్పుడు ఖచ్చితంగా అవ్వాలన్నమాట. సో అక్కడ ఏమైంది, వీడియోస్ అయితే అవ్వట్లేదు. బట్ దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ ఇంకేం చేయొచ్చు, ఇంకేమన్నా డెవలప్మెంట్ చేయొచ్చా, ఇంకేమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, మ్యూజిక్ యాడ్ చేయాలా, డబ్బింగ్ యాడ్ చేయాలా, లేదా మీకు ఎలా నచ్చుతుందో అంత రీసెర్చ్ చేసుకుని. ఇంకా చాలా కొంతమంది కూడా అడుగుతున్నారు ఇంకా చాలా ఫ్యాక్ట్స్ కానీ ఇలాంటివి చేయమంటున్నారు, ఖచ్చితంగా నేను చేస్తాను. అది స్కెడ్యూల్స్ అవి వేస్తున్నా లైక్ మొత్తం అంతా రెడీ చేసి కంటెంట్. సో నెక్స్ట్ అందులో క్లియర్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకా అలా మొత్తానికి అయితే స్టార్ట్ చేశాను, ఇంకా ఎలాగైనా కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ చేయాలని అనుకున్నా. మొత్తానికి ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చారు మీరు. 1000 నెంబర్ అనేది నిజంగా వన్ ఆఫ్ ద ఫస్ట్ అచీవ్మెంట్ అండ్ ద బెస్ట్ అచీవ్మెంట్. దానికి మాత్రం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇంకా పెద్ద నెంబర్గా మారాలి, మ్యాజికల్ నెంబర్ అవుతుందని నాకు తెలుసు, మీరు చేస్తారు. అండ్ నేను కూడా దానికోసం ఖచ్చితంగా కష్టపడతాను, మీకు నచ్చిన కంటెంట్ అయితే చేస్తాను.
ఇప్పుడు ఏదో ఫాస్ట్గా అయిపోయింది, కంగారుగా ఏదో చేసేసాం, బట్ ఖచ్చితంగా ఆ నెంబర్ వచ్చాక మనం ఖచ్చితంగా చాలా పెద్దగా అయితే సెలబ్రేట్ చేద్దాం షూర్. అండ్ ఎక్కువ లైవ్ సెషన్స్ అయితే రమ్మంటున్నారు, వస్తాను తప్పకుండా వస్తాను. అండ్ ఈ ఛానల్లో స్టార్ట్ చేసి అయితే సెప్టెంబర్ 1, సో 1 అయితే 1 ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా నేను లైవ్ సెషన్ అయితే తీసుకుంటాను, మీరు కూడా ఖచ్చితంగా దాంట్లోకి రావాలి. అండ్ ఇలా అయితే జరిగింది మొత్తానికి, మీరు కూడా ఇంకా ఇదే లవ్ చూపిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఒక లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి, అందరికి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంకా వీడియోస్ ఏమైనా చేద్దామండి, కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా చేద్దాం. నాకు కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాలి. ఇంకా చాలా జర్నీ ఉంది ఇది, ఇంకా చాలా చిన్నది, ఎన్నో 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 చూడాలి, ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ చూడాలి, ఎన్నో అచీవ్ చేయాలి. అదంతా మీ సపోర్ట్ వల్లే సాధ్యం. నేను మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ మీకు ఖచ్చితంగా మీ అందరికీ రుణపడి ఉంటాను. అండ్ దీనికైతే మరి థ్యాంక్ యూ సో మచ్. 1000 నెంబర్ అయితే మొత్తానికి రీచ్ అయిపోయాం, ఇంకా అలా అయితే స్టార్ట్ చేసాం. బట్ ఏదైనా సరే డిస్కరేజ్ అయితే అవ్వద్దు, బట్ ఓకే స్టార్టింగ్లో అయితే ఎవరికి ఏది రాదు. అది ఈవెన్ గర్ల్స్ అవని బాయ్స్ అవని చాలామంది అనుకుంటున్నారు. ఇది కూడా అంటే అమ్మాయిలకి ఏముంది, ఈజీగా అయిపోద్ది కదా, పెడితే అయిపోద్ది కదా, వాళ్ళు పెడితే అంతసేపు ఎవరైనా చూసేస్తారు, అలా అంత ఈజీ అయితే కాదు ఎవరికైనా ఒకటే. ఇంకో చిన్న కన్సర్న్ ఏంటంటే కాపీరైట్ ఇష్యూస్. సో ఇక్కడ ఏంటంటే ఎవరో ఏదో వీడియో పోస్ట్ చేశారు, సో వెంటనే ఆ వీడియో డౌన్లోడ్ చేసి మన దాంట్లో పెట్టేయడం కానీ, లేకపోతే ఏదైనా వీడియో కాపీ సేమ్ అలాగే ఆ ప్లాట్ఫామ్లో ఈ ప్లాట్ఫామ్లో పెట్టేయడం కానీ, అలా చేస్తే ఏమవుద్దంటే యూట్యూబ్ తీసుకోదు అనమాట. వెంటనే కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి, అండ్ ఆ కంటెంట్ని మానిటైజేషన్ అయితే ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఓన్ కంటెంట్ మాత్రమే మ్యాటర్స్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీ ద్వారానే మీరు ఓపెన్గా అది షూట్ చేయడమో లేకపోతే ఏమైనా మాట్లాడటమో అంటే, అండ్ ఇవన్నీ చెక్ చేసుకుని మాత్రమే పోస్ట్ చేయాలి. ఏదో ఎవరో కంటెంట్ పెట్టేశారు, వాళ్ళు పర్మిషన్ లేకపోయినా, పర్మిషన్ ఉన్నా సరే కాపీ పేస్ట్ కంటెంట్ అయితే మాత్రం యూట్యూబ్ అయితే తీసుకోవట్లేదు. అండ్ ప్రజెంట్ పాలసీస్ అయితే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా మారిపోయినాయి. బయట చూస్తున్నారు కదా చాలా కొత్త టైప్ ఆఫ్ రూల్స్ వచ్చేస్తున్నాయి, ఎన్నో మారిపోతున్నాయి. సో ఏంటంటే ఇక్కడ అంతా ఓన్లీ ఓన్ కంటెంట్. మీరు ఓన్ కంటెంట్ ఎంత అయితే బాగా ఇస్తున్నారో, ఎంత క్వాలిటీగా ఇస్తున్నారో, యూజర్స్కి ఎలా నచ్చేలా ఇస్తున్నారో అది మాత్రమే మ్యాటర్స్. అండ్ కొన్ని రియాలిటీ షోస్ కూడా పెడదామని చాలామంది అనుకుంటున్నారు, అంటే నన్ను కూడా అడిగారు లైక్ ఇది మనం ట్రోల్ చేయొచ్చు. అంటే వాళ్ళకు కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. ఏదో ఆ కాపీ సినిమాలో కంటెంట్ తీసి పెట్టేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా కాపీరైట్ ఇష్యూస్ అయితే పడతాయి, అది మానిటైజేషన్కి అయితే నాట్ అవైలబుల్ అనమాట. మనకి ఏంటంటే మన కంటెంట్ ఓన్ కంటెంట్ ఎలా డెలివర్ చేస్తున్నాం అనేది మ్యాటర్స్ ఇందులో మాత్రం. అది నచ్చితే మాత్రం ఆటోమేటిక్గా మీ ఛానల్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. బట్ ఏదైనా సరే కొంచెం పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రాత్రి రాత్రి అయిపోవాలంటే మాత్రం అవ్వదు, ఆ మైండ్లో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా స్టార్ట్ చేయకపోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. కొంచెం సక్సెస్ అవ్వాలంటే వెయిట్ చేయండి, బట్ కన్సిస్టెంట్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారో మీ ఉన్న వేలో మీకు నచ్చిన విధానంగా మీరు ఖచ్చితంగా చెప్తే మాత్రం మన ఆడియన్స్ ఖచ్చితంగా తీసుకుంటారు, మీ ఛానల్ ఖచ్చితంగా డెవలప్ అయితే అవుతుంది. ఇది సమ్టైమ్స్ వాళ్ళ లక్ కూడా ఫేవర్ చేసి ఉండొచ్చు. అంతేగాని ప్రతి ఒక్కరికి ఈజీగా ఇలా పెట్టాము వెంటనే వైరల్ అయిపోతాము, వైరల్ అయిపోగానే లక్షలు సంపాదిస్తేస్తాం, రెవెన్యూ వచ్చేస్తుంది అలా అని మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. ప్రతి వాళ్ళు పడ్డా కష్టమైతే అదే, వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఎవరైనా సరే జీరో నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎంత పెద్ద ఇప్పటికి 1 crore సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కూడా సరే వాళ్ళు కూడా జీరో నుంచే స్టార్ట్ అవుతారు. సో ఎవరు ఏం డిస్క్రేజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అలా కంపేర్ చేసుకోవడం మాత్రం వద్దు, అంటే వాళ్ళకే వస్తాయి మనకు రావని. ఫస్ట్ అక్కడ ఏంటంటే మనకు నెగిటివ్ థాట్స్ అయితే వస్తాయి, చేయలేమేమో, డిస్క్రేజ్ అయిపోతాం అన్నమాట. అలా ఏం పెట్టుకోవద్దు, మనం కన్సిస్టెంట్గా మనం ఇవ్వాల్సిన క్వాలిటీ కంటెంట్ ఇస్తే మన సబ్స్క్రైబర్ల గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా, చాలాసార్లు చెప్పాను, ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తారు. వాళ్ళే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తారు, బట్ మనం ఏంటంటే వాళ్ళకి నచ్చిన కంటెంట్ ఇవ్వాలి అండ్ క్వాలిటీ ఉన్న కంటెంట్ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళకి యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఎక్కడికైనా తీసుకెళ్తారు. సో ఫైనల్కి ఈ నెంబర్కి అయితే నన్ను తీసుకొచ్చారు. మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఉంటుందని కూడా కోరుకుంటున్నాను. దాన్ని మాత్రం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏదో ఇలా అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది, ఇలా అవ్వటేస్తున్నాం, బట్ మ్యాజికల్ నెంబర్ అయితే ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. రీచ్ అయ్యేలా చేస్తారని కూడా నాకు తెలుసు. అప్పుడు ఖచ్చితంగా చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేద్దాం. మొత్తానికి ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చారు, దీనికి మాత్రం చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి. మీకేమైనా ఐడియాస్ ఉంటే దాన్ని కూడా కామెంట్లో పెట్టండి. అండ్ నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, మనం కూడా వీడియోస్ ఏమైనా చేద్దామంటే, మీకేమైనా కాన్సెప్ట్స్ కానీ ఐడియాస్ కానీ స్టోరీస్ ఏమైనా ఉంటే సరే కూడా కామెంట్ చేసేయచ్చు మీరు. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం ఉంటాయి, నా ఎక్స్పీరియన్సెస్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వాటి గురించి కూడా చేస్తాను. అండ్ చాలామంది లైవ్ సెషన్స్ కూడా రమ్మంటున్నారు, ఈ మధ్య కుదరట్లేదు ఈ ప్రొఫెషన్ లైక్ టైం, అది నేను అడ్జస్ట్ చేసుకుంటాను, ఖచ్చితంగా వస్తాను. సెప్టెంబర్ 1కి అయితే 1 ఇయర్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది, సో అప్పుడు మాత్రం ఖచ్చితంగా లైవ్ సెషన్కి అయితే వస్తాను, అప్పుడు మనం చాలా మాట్లాడుకోవచ్చు. ఇంకా మీరు చెప్తే చాలామంది చెప్తున్నారు ఈ ఫ్యాక్ట్ ఛానల్స్ కానీ ఇవి అవి కూడా చేయమంటున్నారు, డిఫరెంట్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ, ఏమైనా స్టోరీస్ కానీ, లైఫ్ టైం స్టోరీస్ కానీ,
అవి కూడా చేస్తాను. ప్రజెంట్ స్కెడ్యూల్స్ అవి వాటిల్లో ఉన్నా, ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. మీ అందరికీ నచ్చే కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ తీసుకొస్తాను. ఇంకేమైనా మీ ఐడియాస్ ఏమైనా ఉంటే షేర్ చేయొచ్చు. ఇంకో మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు, మీ అందరికి ఖచ్చితంగా ప్రామిసింగ్ కంటెంట్ మాత్రమే వస్తుందని ఖచ్చితంగా మాట అయితే ఇస్తున్నాను. అంటే ఏదో ఈ నెంబర్కి ఆ నెంబర్కి అనే ఏదో ఉత్తుగా వీడియో చేయాలని మాత్రమైతే కాదు, నేను చాలా కన్సిస్టెంట్గా చాలా ఆలోచిస్తూ మీకు ఎలా నచ్చాలో అని చెప్పి నేను చాలా అనుకునే చేస్తున్నాను వీడియోస్ మాత్రం. అండ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి, నేను చాలా స్పోర్టివ్గా తీసుకుంటాను. అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది మీరు అలా చెప్పడం వల్ల. నేను కూడా చాలా గ్రో అవుతున్నాను, చాలా డెవలప్ అవుతున్నాను, కొత్త విషయాలు ఏంటో తెలుసుకుంటున్నాను. అది టెక్నికల్గా అవ్వచ్చు, రియల్ లైఫ్లో అవ్వచ్చు, నా ఇన్సిడెంట్స్ గురించి అవ్వచ్చు, మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటున్నాను. సో అదైతే నాకు చాలా నచ్చింది. మీరు కామెంట్ అయితే చేయండి, అది ఎలా అయినా సరే మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ఓకే నేను తీసుకుని దాంట్లో ఇంకేం చేంజెస్ చేయాలో తెలుసుకుంటాను ఖచ్చితంగా. అండ్ నచ్చితే కూడా నచ్చిందని కూడా చెప్పండి, అది కూడా మాకు ఎలా క్రియేటర్స్కి ఎలా ఉంటుందంటే మీరు ఒక కామెంట్ కానీ ఇలాంటి ఏమైనా చేసినప్పుడు ఒక బూస్ట్ వస్తుంది అన్నమాట, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, గ్రో అవ్వాలని మాత్రం బాగా తెలుస్తుంది. ఇంకా మీకు ఏమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కానీ మీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్, ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, లైక్ మన స్టోరీస్ కూడా కొంతమందికి చెప్పుకోవాలని ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలని కూడా ఉంటుంది. నాకు దీని గురించి కొన్ని ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి, అండ్ దాని మీద కూడా వర్క్ చేస్తాను. అండ్ మెయిన్గా ఏంటంటే ప్రామిసింగ్ కంటెంట్ అయితే వస్తుంది, ఏదో ఉత్తుగా పెట్టాలని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. ఇంకే మీరు నాకు చాలా నేర్పారు, నేను చాలా నేర్చుకున్నాను, నేను కూడా 10 మందికి నేర్పాలని నేర్చుకుందామని కోరుకుంటున్నాను. ఏంటి ఈ నెంబర్కి ఇన్ని చెప్పేస్తున్నారని మాత్రం అనుకోవద్దు, ఖచ్చితంగా దీన్ని పెద్ద నెంబర్ మీరు చేస్తారని నాకు తెలుసు. అది కూడా ఎన్నో రోజులు సూన్ మనం ఖచ్చితంగా అయితే ఆ నెంబర్కి రీచ్ అవుతున్నాము. మీరు చూపించే సపోర్ట్ కానీ లవ్ కానీ నాకు చాలా నచ్చింది, అండ్ నేను కూడా ఆ విధంగానే ఉంటాను, మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఓకే ఫైనల్గా ఈ నెంబర్కి అయితే తీసుకొచ్చారు, దీనికి మనం థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ఫనీ కేలం, థ్యాంక్స్, నమస్తే.